భద్రతా చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పేర్ని నాని. ఏపీ రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 13 జిల్లాల రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ముఖ్య కార్యదర్శి కృష్ణప్రసాద్, కమిషనర్ సీతారామంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. మరోగా తీసుకోకపోతే మాత్రం ఎంతమంది బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నా, ఎన్ని వేల మంది పోలీసులు ఉన్నా కూడా దీన్ని తగ్గించలేమనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఎవరికి ఆ స్పృహ లేకుండా పోతుంది. మనం ఏ రోడ్డు చూసినప్పుడు, మా ఊరు బందర్లో చూశారు, అసలు మాకు లెఫ్ట్ ఈజ్ రైట్ అనేది మన ట్రాఫిక్ లైసెన్స్ ఇచ్చేప్పుడు చెప్తాం, బాబు భారతదేశంలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఈజ్ రైట్ రా బాబు, నువ్వు లెఫ్ట్కే ఉండు ఎప్పుడు అని చెప్పి చెప్తాం. అసలు ఎవడిష్టం వాడు మామూలుగా ఎదురొచ్చేస్తుంటారు మోటార్ సైకిళ్ళు. అలాగే ఎక్కడన్నా లెఫ్ట్కి డైవర్ట్ అవ్వాలన్నా, లేకపోతే అక్కడి నుంచి రోడ్డు రైట్కి డైవర్ట్ అవ్వాలన్నా, యాజ్ ఇఫ్ వాళ్ళ సొంత ఇంట్లో తిరిగినట్టే తిరుగుతారు. తప్పితే ఇది రోడ్డు మీద ఉన్నాం, మన చర్య వల్ల వేరే వాళ్ళ కుటుంబం బజారిన పడుతుంది అనేటువంటి చిన్న స్పృహ కూడా ఎవరికి లేకుండా తోలుతుంటారు. సైకిళ్ళు వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన ఎవడి కోసం ఆగుతాడు, నేను రోడ్డు మీదకి వెళ్తే ఎందుకు ఆగడు. మామూలుగా నడవటం కూడా ర్యాంప్లో క్యాట్ వాక్ నడిచినట్టుగా మామూలుగా మనం చూస్తుంటాం ఫ్యాషన్ పీరియడ్స్లో, అంత స్టైల్గా రోడ్డు క్రాస్ చేస్తుంటారు. ఇదంతా కూడా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రాఫిక్ సెన్స్ గురించి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆయన స్పీచ్లో ఆ 4 E's ఫస్ట్ E ఆయన చెప్పారు కాబట్టి తప్పకుండా వారు నేను మేబీ ఏదో ఒక మాట అనుకుని మీ అందరితో ఇంటరాక్షన్ మీరు కూడా ఆలోచన చేయండి. ప్రతి నెల ఒక శనివారం రోజు మనం 8th, 9th, 10th, ఎందుకంటే ఇవాళ 8th, 9th ఎందుకు అంటున్నా అంటే ఇవాళ రేపు అమ్మా నాన్నలు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేసే స్థితి లేదు. ఎయిత్ నుంచే వీడు బండి అడగటం ఇంట్లో, వీళ్ళు బండి చేయటం, 8th, 9th, 10th అలాగే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కానీ ఈ కాలేజెస్లో మనం అది సెక్రటరీ గారిని, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని కూడా ఆలోచించేమని అడుగుతాను. ఏదన్నా ఫ్యాకల్టీ డెవలప్ చేసి దాన్ని ఆర్గనైజ్ చేసే బాధ్యత ఇన్స్పెక్టర్స్కి అప్పచెప్పి దాన్ని మంత్లో ఒక సాటర్డే ఎక్కడన్నా అందరినీ ఒక చోట పోగేసి చేయటమా, లేకపోతే కాలేజెస్కి వెళ్ళి నంబర్ని బట్టి రిపీటెడ్గా ఎడ్యుకేట్ చేసేదానికి పెడితే బాగుంటుందేమో అని నా ఆలోచన. దాన్ని బట్టి మీరు కూడా చెప్పండి, చెప్తూ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు, సెక్రటరీ గారును కమిషనర్ గారు కూడా. అంటే ఇది నా సూచనే, అది ఇంప్లిమెంట్ చేద్దామా లేదా చేయగలమా లేదా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటి ఎంతవరకు సాధ్యం అనేది మీరు కూడా ఇప్పుడు నేను మీ తర్వాత మీకు మైక్ ఇచ్చి మీతో మాట్లాడతా, ఇంటరాక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. అట్లాగే రోడ్ సేఫ్టీ ఆడిట్ గురించి ఇవన్నీ గురించి పెద్దలు మాట్లాడారు. ప్రత్యేకించి మరి అక్కడ దర్శిలో అనుకున్న దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ దాదాపుగా అది 20 కోట్ల రూపాయలతో అనుకున్నారు, మరి ఎంతవరకు వచ్చిందో అనేది ఒకసారి చెక్ చేద్దాం. అది ఏ స్థాయి వెహికల్స్కి అంటే లారీలు బస్సులకైనా అంటే హెవీ వెహికల్స్కైనా ఉన్నాయా తెలియదు, కానీ ఆటోలకి మాత్రం ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. అంటే ఆటోకి ఏం డ్రైవింగ్ స్కూల్స్ ఉండలేదు, ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్ కింద మారిపోతున్నారు, లైసెన్స్ లేకపోయినా బండి తోలేస్తున్నారు, గట్టిగా మనం ఏమన్నా మాట్లాడితే సంఘాలు ఉంటున్నాయి,
కమ్యూనిస్టులు మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి. అట్లాగే వాళ్ళతో వాళ్ళు వాళ్ళొక్కడే సరిపోరన్నట్టుగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు కూడా సంఘాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళందరిని నేర్చుకుని పోలీస్ స్టేషన్ దగ్గరకో మీ ఆఫీస్ ముందుకో వచ్చి ఆయన పట్టకూడదు, వేధిస్తున్నాడు. చాలా చిన్న అంటే మనకి పడనటువంటి వ్యక్తుల్ని ఊరికే లొంగ తీసుకుంటాక చేసేది ఏంటంటే అయితే క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అసాసియేషన్. అందులో మన డిపార్ట్మెంట్ మీద ఆయన డబ్బులు అడుగుతున్నాడండి మంత్లీ, అందుకని ఇవ్వలేదని చెప్పిన మా మీద కేసులు రాస్తున్నాడంటే వెంటనే మనం డౌన్ అయిపోతాం కదా. అంటే దీని స్ట్రాటజీ అన్నమాట, నంబర్ ఎక్కువగా ఉంది ఆటో డ్రైవర్లది, మీకు కూడా ఏమి ఉంటుంది.